థ్రిఫ్ట్ నేతన్నకు చేయూత పథకాన్ని కార్మికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ పిలుపునిచ్చారు. ఈరోజు సిఐటియు పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ ఏడీ సాగర్ గారిని కలిసి బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీని మరియు థ్రిఫ్ట్ నేతన్నకు చేయూత పథకాలకు సంబంధించిన విషయంపై మాట్లాడడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గుండు రమేష్, గడ్డం ఎల్లయ్య, రాజశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇక్కడ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు కావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని అందించేందుకు మరి చేనేత జౌళి శాఖ ఏడీ గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ ఏడీ గారు 2019 సంవత్సరానికి సంబంధించి మరి 535 మంది కార్మికులకు సంబంధించిన యారన్ సబ్సిడీ వివరాలను టెస్కో అధికారులకు, హైదరాబాద్ టెస్కో అధికారులకు పంపించడం జరిగిందని, మరి 2-3 రోజులతో ఈ 535 మంది కార్మికులకు సంబంధించిన 2019 యారన్ సబ్సిడీ వారి వారి ఖాతాల్లో జమ అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి చేనేత జౌళి శాఖ ఏడీ గారిని మేము కూడా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన కోరడం జరిగింది. మరి కాలయాపన చేయకుండా వెంటనే 2019 పూర్తి స్థాయిలో అన్ని ఎస్ఎస్ఐ యూనిట్లు ట్యాక్స్ సంఘాలకు వెంటనే అందించే విధంగా చర్యలు చేపట్టాలని, 2020 కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మరి థ్రిఫ్ట్ మరమగ్గల కార్మికుల పొదుపు పథకానికి సంబంధించి కూడా ఇప్పటివరకు సిరిసిల్ల భద్రపరిశ్రమలు పనిచేసినటువంటి పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులందరూ కూడా దాదాపు 3600 మంది కార్మికులు మాత్రమే ఈ థ్రిఫ్ట్ పథకానికి మరి దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇంకా మిగిలిన కార్మికులందరూ కూడా వెంటనే థ్రిఫ్ట్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ఏడీ గారు కోరడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేసినటువంటి పవర్లు మరియు అనుబంధ రంగాల కార్మికులందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. థ్రిఫ్ట్ పథకం అనేది మరమగ్గల కార్మికులకు ప్రభుత్వం నుండి నేరుగా లబ్ధి చేకూరే పథకం, కార్మికునికి మంచి ప్రయోజనం చేకూరే పథకం కాబట్టి కార్మికులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ థ్రిఫ్ట్ పథకంలో చేరాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ఈ థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి కూడా రాబోయే రోజులలో మన నేతన్న బీమా పథకం కూడా మన పౌరులు మరి అనుబంధ రంగ కార్మికులకు వర్తిస్తుంది కాబట్టి ఈ ప్రాతిపదికనే ఆ నేతన్న బీమా పథకాన్ని కూడా అమలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థ్రిఫ్ట్ పథకంలో చేరాలని చెప్పి వెంటనే బ్యాంక్ అకౌంట్ లేని వారు బ్యాంక్ అకౌంట్ తీసి థ్రిఫ్ట్ పథకం సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కార్మికులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులకు పిఎఫ్ మన పౌరులు కార్మికులకు పిఎఫ్ లేదు కాబట్టి పిఎఫ్ మాదిరిగా ఈ పథకం ఉంటుంది, 3 సంవత్సరాల కాలం పాటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకంలో చేరాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.